ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ఫామ్ ల్యాండింగ్ తీసుకొని వెళ్ళి చూపిస్తాను అనమాట ఇది దీని పేరు నేచర్ సెన్సెస్ అనమాట ఇది బెంగళూరు నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ వరకు ఉంది తమిళనాడు స్టేట్ కింద వస్తుంది ఇది ఎలాగంటే కమ్యూనిటీస్ మీరు అపార్ట్మెంట్స్ అలాంటివి కట్టుకొని ఒక చోట ఉంటారు కదా అలాగే ఇక్కడ కూడా ఫార్మింగ్ అంటే వ్యవసాయం చేసుకోవాలి చెట్లు పెంచుకోవాలి వీకెండ్స్లో వెళ్ళి ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇలాగ ఒక పావు ఎకరా లేదంటే హాఫ్ ఎకరా అలా కొనుక్కొని అక్కడ చెట్లు పెంచుకుంటూ మెయింటెనెన్స్ అంతా వాళ్ళది ఉంటుంది చేపిస్తూ ఉంటారు అలాగా చేసుకునే వాళ్ళకి ఇలాగే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీకెండ్స్లో వెళ్ళి అక్కడ ఉండాలి అనుకునే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా అనుకూలంగా ఉందన్నమాట కట్టుకోవచ్చు ఇది దాని పేరు వచ్చేసి నేచర్ సెన్సెస్ అనమాట నేచర్ సెన్సెస్ ఇది వాళ్ళ ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్లో ఇది ఇది ఎంట్రన్స్లో ఉంది లోపలికి వెళ్తే ఫార్మింగ్ అంటే పావు ఎకరా హాఫ్ ఎకరా ఎలాగైనా కొనుక్కోవచ్చు వాళ్ళు మోడల్ హౌస్ కూడా వేశారు అక్కడ ఇది చూడండి వాళ్ళు మోడల్ హౌస్ వేసిన ఎంట్రన్స్ గేట్ ఇది వాళ్ళ ఇల్లుది ఇది వచ్చేసి వాళ్ళు న్యాచురల్గా వేసిన మోడల్ హౌస్ ఎంట్రన్స్ పక్కనంత ఫార్మింగ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ ఎంట్రన్స్లోనే మోడల్ హౌస్ మీరు ఇలా కట్టుకొని ఉండొచ్చు అంటానికి వాళ్ళు వేశారు దాని లోపల కూడా అంత న్యాచురల్గానే ఉందన్నమాట అలా కావాలంటే చేసుకోవచ్చు లేదంటే మీరు కొంచెం వేరేలాగానే మీ ప్లానింగ్ మీరు చేసుకొని వాళ్ళే కట్టి కూడా ఇస్తారనమాట ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడండి అంత గ్రీనరీ గ్రాస్ వేసి అంత మోడల్గా ఇది చేశారు మొత్తం హట్ లాగే ఉందనమాట పైన కూడా మొత్తం మామూలు మన పల్లెటూరులో ఉంటుంది కదా పూరి గుడిసెల్లాగా అలాంటిదే వాడారు వాళ్ళు అక్కడ ఇదంతా అదేనండి పక్కన వచ్చేసి అక్కడ ఇది చూడండి లోటస్ పాండ్ కూడా చేశారు అదే అక్కడ బండరాళ్ళు ఉన్న వాటిల్లోనే యూజ్ చేసుకొని వాళ్ళు దాన్ని లోటస్ పాండ్ లాగా చేశారనమాట చూడండి చాలా బాగుంది బట్ అందరికీ నచ్చుతుంది అన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్ళచ్చు వీకెండ్స్లో చాలా బాగుంటుంది వెళ్ళి ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి బాగుంటుంది అనమాట చూడండి ఇది వచ్చేసి ఎంట్రన్స్ చుట్టూ అన్ని ఫ్రూట్స్ చెట్లు అన్నీ వేశారు ఇంకా పెరుగుతున్నాయి కింద అక్కడే ఎదురుగా లెఫ్ట్ సైడ్లో ఫిష్ 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 కోసం కూడా ఇలా వేశారనమాట చాలా బాగుంది చూడండి ఎంట్రన్స్ అంతా చూస్తే దీన్ని ఒక మనకి పల్లెటూరు వాతావరణం లాగా తెలుస్తుంది అనమాట చూడండి జస్ట్ హట్ లాగా అండి పాతకాలంలో రౌండ్గా ఉంటాయి కదా హట్స్ అలాగే వేశారు దాంట్లో మనకి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట మరీ పల్లెటూరులో లాగా ఉండలేరు కదా చూడండి ఇది కిచెన్ కిచెన్ వచ్చేసి ఇలాగ రౌండ్గా ఉంటుంది అన్నాను కదా హట్ కిచెన్ని ఇలా చేశారనమాట వాటర్ సింక్ అన్నీ పెట్టారు ఇది వచ్చేసి మధ్యలో డైనింగ్ లాగా పెట్టారనమాట ఒక టేబుల్ ఇది వాళ్ళు జస్ట్ ఆఫీస్ లాగా వాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి అంత న్యాచురల్గా ఉంది ఇది అన్నీ బండ్రాయిలే అవే రాళ్ళనే వాళ్ళు బీన్ బ్యాగ్స్ లాగా చేసి పెట్టారు ఇవంతా న్యాచురలే అండి ఆ రాళ్ళనే బీన్ బ్యాగ్స్ లాగా కూర్చోడని అలాగా చేశారు ఇది కూడా ఒక జస్ట్ అటు సైడ్ బయట సైడ్ నుంచి వెంటిలేషన్ కోసం ఒక ఇలా పెట్టారనమాట చూడటానికి బాగుంది అన్నీ న్యాచురల్గానే ఉన్నాయి ఇది వచ్చేసి విండో పెట్టారనమాట బయట సైడ్కి రౌండ్ విండో పెట్టారు ఇక్కడ పక్షులు వచ్చి కూర్చోడానికి కూడా అలా కూడా పెట్టారనమాట వాళ్ళు ఇదంతా లోపల హౌసేనండి ఇప్పుడు వచ్చేసి ఇదంతా హౌస్ ఫస్ట్ రౌండ్గా చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ ఒక సింగిల్ రూమే అండి సింగిల్ బెడ్రూమ్ చేశారు ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట పైన చూడండి అంతా అది తడికెలు అలాంటి దాంతోనే చేశారు ఇదంతా బెడ్రూమ్లోనే అండి ఆ రాళ్ళను కూడా వాళ్ళు పారేయకుండా దాని డెకరేషన్ లాగా చేశారు యూజ్ చేసుకున్నారు ఇది చూడండి అంతా వుడ్తో చేస్తారు చూడండి ఇప్పుడు బెడ్రూమ్ అయిపోయింది కదా ఇది బాత్రూమ్ అనమాట చూడండి బాత్రూమే ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ ఉన్న సింగిల్ బెడ్రూమ్ హౌసెస్లో చిన్న బెడ్రూమ్స్ ఉంటాయి కదా అలా ఉందన్నమాట చెట్లు పెట్టడానికి కూడా పెట్టారు చూడండి వెంటిలేషన్ వెంటిలేషన్ కోసం అక్కడ బాటిల్స్ పెట్టారు కదా అవన్నీ నేచురల్ బాటిల్సే పెట్టారు ఊరికే ఇది వచ్చేసి ఒక సైడ్ కార్నర్లో టెర్రస్ లాగా పెట్టారనమాట చిన్న స్టే పైకి స్టేర్స్ కూడా పెట్టారు జస్ట్ ఇలాగా ఇవి దాని పైనుంచి వ్యూ ఇది అనమాట పైన చూడండి ఇదంతా న్యాచురల్గా ఉంది అంత మనం పాతకాలంలో గుడిసెలు వేస్తారు కదా అదే వాడారు వాళ్ళు చూడండి ఇదంతా పైనుంచి వ్యూ అనమాట చుట్టూ ఫామ్స్ వాళ్ళదే అంతా ఫార్మ్ ల్యాండ్ ఉంది చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఆ వాతావరణం మనం సిటీలో ఈ కాంక్రీట్ బిల్డింగ్లో మనం వెతుకున్న దొరకదు ఇది విండో వచ్చేసి మన లోపల నుంచి చూసాం కదా ఇది బయటికి విండో అనమాట ఏదో పిచ్చుగూళ్ళలాగా ఉందన్నమాట చూడండి ఇదంతా బయట సైడు బయట సైడు ఈ బెడ్రూమ్ నుంచి ఒక డోర్ అవుట్ సైడ్కి కూడా పెట్టారు ఇది బెడ్రూమ్ నుంచి డోర్ అనమాట ఇది బయటికి రావడానికి ఇది బెడ్రూమ్ నుంచి డోర్ పెట్టేశారు ఇది చుట్టూ చెట్లు అన్ని అన్ని ఫ్రూట్స్ చెట్లు వేశారనమాట చూడండి ఇదంతా ఫామ్ అనమాట ఈ ఫామ్ వచ్చేసి మా అక్క వాళ్ళదండి ఇది ఒకళ్ళు ఒక హాఫ్ ఎకరా దాకా ఉంటుంది కొంచెం తక్కువ వాళ్ళు తీసుకున్నారనమాట అక్కడ మేము అది చూడటానికి వెళ్ళినప్పుడే వీడియో చేశాను నేను ఇది మా అక్క వాళ్ళు తీసుకున్న ఫామ్ అనమాట ఇంకా అన్ని ఇంకా ఏమి నాటలేదు చెట్లు జస్ట్ తీసుకున్నారు ఇక్కడ అక్కడ ఒక హౌస్ కట్టుకొని ఉన్నారు చూడండి అంత న్యాచురల్గా కాంపౌండ్ కూడా ఎంత న్యాచురల్గా కట్టారు ఇలాగ అరుగులు కూడా వేశారు వేప చెట్లు దగ్గర మన పల్లెటూరులో అరుగుల కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కదా అలా కూడా వేశారు వాళ్ళు అక్కడ బోర్ వెల్స్ కూడా వేశారు వాటర్ డ్రిప్ సప్లై కూడా ఉంది ఇక్కడ వాటర్ ట్యాంక్ ఒకటి పెద్దది కట్టారనమాట తీయలేదు నేను జస్ట్ దాని పైనుంచి వ్యూ మాత్రమే తీసుకున్నాను చుట్టూ వాళ్ళ ఫామ్ ఏనండి అంతా ఇదంతా దాని వ్యూ పైనుంచి చూపిస్తున్నాను మీకు ఆల్మోస్ట్ కొంటున్నారు అక్కడ గోశాల కూడా ఉందన్నమాట గోవులు అంతా నాటి ఆవులు పెట్టారు ఇలాగ కాంపోస్ట్ వర్మి కాంపోస్ట్ అన్నీ అక్కడే తయారు చేస్తున్నారు అనమాట అది డిమాండ్ పెరిగే కొద్దీ అది కూడా పెరుగుతుంటాయి దాన్ని కూడా డెవలప్ చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెంగా చేస్తున్నారు ఇది వచ్చేసి ఒకరు ఆల్రెడీ హౌస్ కట్టుకొని ఉన్నారనమాట ఇలా కట్టుకొని ఉన్నారు చాలా బాగా గ్రీనరీ అంతా మెయింటైన్ చేసుకున్నారు ఇంకా చెట్లన్నీ వేసుకున్నారు చాలా బాగుంది ఒక పీ పీస్ఫుల్గా ఉండటానికి చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా అయిపోయింది తిరిగేసాము ఇంకా ఎగ్జిట్కు వచ్చేసాము అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్